రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తుల విక్రయాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ ఆధ్వర్యంలో ప్రతిపాడులో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్రి ధర్మరాజు, ఉట సోమరాజు, చింతాకుల రామకృష్ణ, గున్నబత్తుల రాజు బాబు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటలకు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వాళ్ళు చేస్తున్న జీవోలు దేవాదాయ సంఘములు అన్నీ కూడా వాళ్ళు అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు పని. దీన్ని అందరూ కూడా హిందువులందరూ ఖండిస్తున్నారు. ఈరోజు దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉద్యోగస్తులు ఉండి వాళ్ళు ఈ యొక్క నియమ నిబంధనలని ఏం పాటించట్లేదు. అదేవిధంగా ఇతరులు దేవాలయాల్లో హిందువులు మాత్రం వాళ్ళు చేర్చే ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కేవలం హిందూ దేవాలయాల్లో మాత్రమే ఇతరులు వచ్చి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జై హింద్, జై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేయడం జరుగుతున్నది. ఎందుచేతనంటే మన ఆంధ్ర రాష్ట్రం కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో కొలువై ఉన్నాడు. అతని యొక్క ఆస్తుల్ని పాలకమండలి సభ్యులు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వేలపాట్లు వేసి అమ్మవేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీని వారి యొక్క తీర్మానాన్ని ఖండించి ఈ నిరసన దీక్ష చేయాలని చెప్పి తలపెట్టింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు, ఎవరి బీజేపీ ఆఫీసులో వాళ్ళు కమిటీల పరంగా గ్రూపులుగా కూర్చుని లాక్డౌన్కి డిస్టెన్స్ని పాటిస్తూ ఎవరికి వారే ఈ నిరసన దీక్ష చేయాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆదేశించినందున పార్టీ కార్యాలయాన్ని వాళ్ళ దగ్గర కూడా ఈ కార్యక్రమం చేయడం చేస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో హిందువుల సంఖ్య ఎంతమంది ఉన్నా సరే ప్రభుత్వాలు ఏమొచ్చినా గతం నుంచి మైనారిటీలని వాళ్ళకే మొగ్గు చూపడం జరుగుతుంది, హిందువుల్ని వెనకంజ వేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద వివక్షత చూపించడం కూడా జరిగింది. అందుచేతనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ వివక్షత వల్లే అధికారంలో కూడా వచ్చిందని చెప్పేసి